మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారాం రాజు. మనం ఇప్పుడు బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నాం. ఈ రోజు మీకు ఒక డిఫరెంట్ విలేజ్ ని పరిచయం చేయబోతున్నాను. ఆ విలేజ్ ఎలా ఉంటుందంటే ఇంచుమించు గల్ఫ్ కంట్రీలను తలపిస్తుంది, కానీ గల్ఫ్ కాదు. చుట్టూరు సముద్రం ఉంది, ఒకవైపు గోదావరి ఉంది, అయినప్పటికీ గోవా కాదు. ఆ ఊర్లో కేరళను తలపించేలా చెట్లు, చేమలు, కొబ్బరి చెట్లు విపరీతంగా ఉంటాయి, కానీ కేరళ కాదు. ఏ విలేజ్ అనుకుంటున్నారా? ఆ విలేజ్ కోసం మీకు ఇప్పుడు మీరు ఆ ఊరికి తీసుకువెళ్ళబోతున్నాను, మీరు కూడా రండి. మీకు ఇందాక చెప్పినట్టు నేను మీకు విభిన్నమైన గ్రామాన్ని పరిచయం చేస్తానన్నాను. ఆ గ్రామం పేరే సఖినేటిపల్లి. ఆ గ్రామం గోదావరి ఒడ్డున ఉన్నాం. ఇప్పుడు మనం ఈ గ్రామం ఒక కేరళకి తీసిపోదు, అలాగే ఒక గోవాకు తీసిపోదు, మరోవైపు ఒక కువైట్కి తీసిపోదు. ఎందుకంటే ఈ మూడు అంశాలకు సంబంధించిన వనరులన్నీ ఇక్కడ ఉన్నాయి. అయితే ఇదే కాకుండా పురాణ ఇతిహాసం కూడా ఈ గ్రామానికి ఉంది. రాముడు కోటిలింగాలు ప్రతిష్ఠించేటప్పుడు ఈ గ్రామం కూడా వచ్చాడంట సీతాదేవి లక్ష్మణ్తో. వచ్చి ఈ గ్రామంలో ఒక రాత్రి ఇక్కడే ఉన్నారంట. అప్పుడు ఆ సందర్భంగా సీతాదేవితోటి సఖి నేటికి ఈ పల్లెలో ఉందామని చెప్పారంట. అదే సఖినేటి పల్లె అయిందంట కాలక్రమేణా. అటువంటి ఇతిహాసం ఉన్న గ్రామంలో ఇళ్ళు ఎలా ఉన్నాయి, చెట్లు ఎలా ఉన్నాయి, అలాగే ఈ ఊరు ఒక గల్ఫ్ దేశంలా మారటానికి కారణం ఏంటి, ఈ విశేషాలన్నీ మీకు ఈ ఎపిసోడ్లో ఫుల్గా చూపిస్తాను. మీరు చూసి ఎంజాయ్ చేయండి. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మనం ఉన్నాం. ఇక్కడ ఉన్న వారంతా కూడా గల్ఫ్ కంట్రీస్లోనే ఉంటున్నారు. మనం ఇంతకుముందు చూసాం, ఎన్నో ఇళ్ళు చూసాం, రిచెస్ ఇళ్ళు చూసాం, రిచెస్ కార్లు చూసాం. ఇవన్నీ కూడా వారు సంపాదించుకోగలిగారంటే వారి కష్టఫలమే. ఆ కష్టం కూడా దేశం కాని దేశంలో ఎంతో దూరంగా తమ కుటుంబానికి దూరంగా ఉంటూ ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆస్తులవి. అయితే ఆ గుడిమూల గురించి, ఆ గుడిమూలలో ఉన్న జనం గురించి, ఇక్కడ వారు అభివృద్ధి చెందిన తీరు గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడే మన ముందు గుడిమూలకు చెందిన నానిగారు ఉన్నారు. ఏంటంటే ఈ ఎక్కువ మంది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక మినీ కువైటా, మినీ గల్ఫ్ దేశమా అని తలపించేలా ఉంది. ఎందుకు ఇలాగ ఇంత ఇక్కడ వాళ్ళంతా కూడా ఇతర దేశాల్లో ఉంటారు? ఇక్కడ చెప్పుకోవాలంటే సార్, సఖినేటిపల్లి మండలంలో ఎక్కువ ఎస్సీ పాపులేషన్ ఉన్న ఏరియా. గతంలో అంటే ఎస్సీలకి ఇక్కడ ఉన్న వారికి అందరికీ ఆస్తులు కానీ అలాంటివి ఏమి లేవు. దాని పరంగా చూసుకుని గల్ఫ్ దేశాల మీద ఆధారపడి అన్ని గల్ఫ్ దేశాలు, కువైట్ ఒకటే కాదండి, గల్ఫ్లో ఉన్న అన్ని దేశాలు ఇంకా అవుట్ ఆఫ్ స్టేట్స్లోనే ఎక్కువ ఇక్కడ నుంచి ఉపాధి కోసం అక్కడికి వెళ్ళటం, అక్కడ కష్టపడి సంపాదించుకోవటం, సంపాదించుకున్న దానికి కొంచెం కొంచెం అభివృద్ధి చెంది ఇలాగా అభివృద్ధి చెందడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రతి ఇంటికి ఒక్కొక్కరు గల్ఫ్ దేశాలు ఉంటారండి. మెయిన్ ఇలా చెప్పుకోవాలంటే మా సైనేటిపల్లి మండలంలో ఉన్న ఎస్సీలు అభివృద్ధి చెందారంటే గల్ఫ్ దేశాలే, దాన్ని ఒప్పుకు తీరాలి. ఇవాళ బాగా చదువుకోవడానికి కానీ ముందుకు ఉండడానికి దేనికైనా డబ్బు అవసరం కదండి. ఎక్కడుండి కష్టపడి కూలి పని చేసి ఇంత ఇల్లు కట్టడం, ఇలా సంపాదించుకోవడం, ఇంత హైగా ఉండడం అనేది జరగని విషయం. చాలా కష్టం, చాలా కష్టం. ఎన్ని ఏళ్ళ నుంచి ప్రస్థానం జరిగింది అంటారు? ఎన్ని ఏళ్ళ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్ళడం స్టార్ట్ చేశారంటారు సార్? ఇవాళ నాకు వచ్చి నాకు తెలిసి ఇంచుమించు ఒక 45 సంవత్సరాల ముందు నుంచే గల్ఫ్ దేశాల్లో ఉండటం నేను అనుకోవటం. ఇంచుమించు సుమారు ఉంటుందండి గ్యారంటీ, 45 సంవత్సరాల బట్టి నుంచి. సఖినేటిపల్లి మండలంలో అతి చిన్న గ్రామం, అతి అందమైన గ్రామం, ఆర్థికంగా ఎస్సీలు బాగా డెవలప్ అయిన గ్రామం ఏదంటే గుడిమూల. మీరు చూసారు ఈ బిల్డింగ్లు అన్నీ వాతావరణం అంతా కూడా చదువుకుని కూడా చాలా మంది వెళ్ళుంటారంటారా? మొదట్లో అయితే చదువుకునే వాళ్ళు తక్కువ అండి, ఇప్పుడు చదువుకునే వాళ్ళు ఎక్కువ, కష్టం చేసేవాళ్ళు ఎక్కువ. మొదట్లో అంతా చదువు లేక వెళ్ళిన వాళ్ళు, చదువుకోవడానికి కూడా అప్పుడు ఉన్న వసతులు కూడా అప్పుడు అనుకూలించక, ఇప్పుడైతే మాత్రం కొంత ముందు తల్లిదండ్రులు అందరూ అక్కడ ఉన్నారు కాబట్టి పిల్లలు కూడా బాగా చదివించుకోగలిగారు, మంచి ఉన్నత స్థాయిలో సెటిల్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? చాలా మంది ఉన్నారు సార్. పండుగలు జరిగినప్పుడు, ఫంక్షన్లు జరిగినప్పుడు వీరందరూ కలుసుకుంటూ ఉంటారండి? అయితే సాధారణంగా మనకు చూసాం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ఇక్కడ నుంచి బస్సు వెళ్తుంది, అసలు ఖాళీ ఉండదు. ఖాళీ ఉండదు సార్. ఎప్పుడు కూడా అది అక్కడ ఎక్కితే ఇక్కడ దిగటమే, మళ్ళీ ఇక్కడ ఎక్కితే అక్కడ దిగటమే. అవునండి, అంత ఫుల్ అయిపోతుంది. రాజోలు, సఖినేటిపల్లి, ఈ ఏరియాలో ఎక్కువ శాతం ఉన్నారు.
అవునండి. ఇంచుమించు గల్ఫ్ కంట్రీస్ లో ఎలా ఉంటాయి ఇళ్ళు అదే స్ట్రక్చర్ లో అక్కడ చూసి ఇక్కడ కట్టుకున్నారంటారా? అదే ఆశ ఎక్కువ అక్కడ చూస్తాం, ఇలా మనం కూడా ఉండాలని ఒక ఆశ, దాన్ని నెరవేర్చుకోవటం. 40 లక్షలు సామాజిక వర్గం, అత్యున్నత అదేంటే దిగువ సామాజిక వర్గం ఈ స్థాయికి ఎదగటం అంటే చాలా గొప్ప. అవునండి, ఇదంతా కూడా గల్ఫ్ కంట్రీస్ కంట్రీస్ చదువుకోని వెళ్ళే ఊరు ఇంట్లో పనిచేయడం మన చేయడం. ఇప్పుడు ఉన్నారనుకోండి, అప్పుడు ఆర్థిక కొంచెం ముందుకు వచ్చి పిల్లలు చదివించుకోగలిగారు కదండి. చదివించుకున్న దాన్ని బట్టి వీళ్ళు ఉద్యోగ రీత్యా వెళ్తున్నారు, మంచి మంచి పోస్టులు అక్కడ ఉంటున్నారు. ఎయిర్పోర్ట్లలోని మంచి మంచి ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ మంచి మంచి కంపెనీల్లో మంచి పొజిషన్ లో ఉన్నారు. గతంలో అంటే అన్ని విధాలుగా కూడా ఎక్కువ గల్ఫ్ దేశాలలో ఉండటం జరిగింది. ఎందుకంటే ఇక్కడికి అక్కడికి కూడా మరి మనీ కూడా ఎక్కువ కదండి. అవునండి, ఈ డాలర్లు అది మన అక్కడ ఏంటంటే ఇప్పుడు డిన్నర్లు వీటిలో కూడా ఇక్కడ ఈ విదేశీ మార్గ ద్రవ్యం కూడా ఒక రకంగా మనకి ఎక్కువ వస్తున్నది కదా. విదేశీ మార్గ ద్రవ్యం మన రాష్ట్రానికి కానీ మనకి ఇక్కడికి ఎక్కువ వస్తున్నది ఈ రకంగా కూడా. ఇక్కడ ప్రతి ఇంటికి ఒక కారు ఉంటుందండి కంపల్సరీగా, ప్రతి ఇంట్లో కూడా అది రిచెస్ట్ కార్లు. ఇప్పుడు ఇది ఉంది, ఇది ఏం కారు అండి? ఇది టాటా హారియర్. టాటా హారియర్ మేము మనం చూసాం దారిలో చాలా కార్లు, రిచెస్ట్ కార్లు. ఇన్ని ఇళ్ళు ఇంత కోటేశ్వర రూపాయలు, 2 కోట్ల రూపాయలు ఇల్లు చూపించారు ఇప్పటి వరకు కూడా. ఒక ఇల్లు ఇంటీరియర్ కూడా చూద్దాం. మా స్నేహితుడు ఇల్లు ఉందండి, పేరండి ఆయన పేరు చింటూ అని చెప్పేసి ఆయన ఇంటీరియర్ పరిచయం చేస్తాను మీకు. ఆయన ఒకసారి ఆ ఇల్లు కూడా చూద్దాం. మనం ఈ సఖినేటిపల్లిలోనే ఈ గుడుమూల విలేజ్ లో చింటూ గారి ఇల్లు ఇప్పుడు చూడబోతున్నాం. ఇంచుమించు గల్ఫ్ కంట్రీస్లో ఎలా ఉంటాయో ఇళ్ళన్నీ కూడా అదే రకంగా ఉన్నాయి. ఒకసారి ఇంటీరియర్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. చింటూ గారు ఒకసారి మీ ఇల్లు కూడా చూపించండి. ఎన్నాళ్ళు అవుతుందండి ఈ హౌస్ కట్టి? ఎందుకంటే 12 సంవత్సరాలు అవుతుందండి. 12 ఏళ్ళు మా నాన్నగారు కట్టించారండి ఇది. ఇంటీరియర్లు బాగా బాగుందండి. ఇది డూప్లెక్స్ అంటారు? డూప్లెక్స్ వస్తుంది. ఎన్ని సెంట్లు కట్టారు అంటే కాంపౌండ్ తో కలిపి 12 సెంట్స్ ఉంటదండి. ఇల్లు అయితే 4 సెంట్స్ ఉంటుందండి, 5 సెంట్స్ ఉంటది. ఇప్పుడు ఎన్నేళ్ళు అవుతుందండి హౌస్ కట్టి? 12 సంవత్సరాలు. మీరు కూడా మీ ఇంట్లో కూడా ఎవరైనా దుబాయ్ వెళ్ళారా? మా నాన్నగారు ఇజ్రాయెల్ వెళ్ళారండి. ఇజ్రాయెల్ ఇంచు మించి 18 సంవత్సరాలు వర్క్ చేశారు. ఇక్కడ ఇజ్రాయెల్ అండి ఇది? ఇజ్రాయెల్ అండి అది. జెరూసలేం కంట్రీ. మీరేం చేస్తారండి? నాది స్టడీ అయిపోయింది సార్. స్టడీ అయిపోయింది. మీరు కూడా వెళ్ళే ప్రయత్నం ఉందా? నేను ఎక్కడికి వెళ్ళలేదు సార్. మా నాన్నగారు వాళ్ళు బాగా స్థిరపరిచారు. మేము చదువుకున్నాం ఇక్కడ, ఇక్కడే ఉండి వ్యాపారాలు చేస్తున్నామండి. చెరువులు చేస్తానండి, ఇక్కడ ఆక్వాకల్చర్ చేస్తున్నాను. చూద్దాం లోపల. ఈ ఊర్లో కూడా చాలా ఇళ్ళు ఎక్కువ ఇజ్రాయెల్ గల్ఫ్రాయెల్ ఆ టైప్ లో ఉన్నాయండి ఎక్కువగా. అంటే మోడల్ స్ట్రక్చర్ అంతా అక్కడ మోడల్ అని అంటారు. కొంత మట్టుకు చాలా మటుకు అక్కడదే సార్ ఇల్లు. ఇల్లు అక్కడ మా నాన్నగారు లాంటి వాళ్ళు గల్ఫ్ కంట్రీలో చేసినప్పుడు అక్కడ చూసినవన్నీ కూడా కొంచెం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నాయని ఇక్కడ ఇక్కడ ఆ స్ట్రక్చర్ ఉన్నాయి. అయితే ఇక్కడ లగ్జరీ కార్లు కూడా ఏమాత్రం తక్కువ కాదండి. ఫారెన్ కార్లు చాలా ఉంటాయి. అసలు కార్లు ఎన్ని రకాలు ఉంటాయి, ఏ ఏ కార్లు ఉంటాయి? మనకి ఈ గుడిమూలకు చెందిన చంద్రమోహన్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. చంద్రమోహన్ గారు, మీ ఊర్లో కార్లు ఎలాంటి మంచి అన్నీ కూడా ఫారెన్ కార్లు ఎదురయ్యాయి మాకు? అవును సార్, కార్లు అంటే గల్ఫ్ కంట్రీలకి ఏమి తీసిపోదు. ఇంచుమించుగా గల్ఫ్ కంట్రీలో ఏ కార్లు అయితే ఉన్నాయో ఇంచుమించు అదే కార్లు మా మండలం బయటకైతే కంపల్సరిగా గల్ఫ్లో ఇంచుమించు ఏ మోడల్ ఉన్నా ఆ మోడల్ అన్ని కూడా ఇంచుమించు ఇక్కడ దొరుకుతాయి ఉంటాయి. ఎందుకంటే అక్కడ అందరూ డ్రైవర్లుగా చేసి వచ్చిన వాళ్ళు, ఆర్థికంగా కొంచెం బాగా సంపాదించుకుని వచ్చిన వాళ్ళు కాబట్టి ఇంచుమించు ఆ రేంజ్ కార్లన్నీ కూడా ఇక్కడ కొనడం జరుగుతుంది. బాగా బాగా విమాన సర్వీసులు కూడా నడిపితే ఈ ప్రాంతానికి మంచి గిరాకీ ఉంటుందేమో. అవునండి అవునండి. ఎలా అంటే అండి, ఇది మల్కీపురం టు శంషాబాద్ ఎయిర్పోర్ట్, మధ్యలో అక్కడ స్టాప్లు కూడా లేవు. విజయవాడ గన్నవరం ఈ కాదు, ఎందుకంటే ఖచ్చితంగా ఎందుకంటే మల్కీపురం నుంచే డైరెక్ట్ గా దీనికి ఆ 2 బస్సులు జనం వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు గల్ఫ్ దేశాల నుంచి. అవునండి అవును. దానికోసం సర్వీసు ఖచ్చితంగా చెప్పాలంటే అండి, మల్కీపురం నుంచే గల్ఫ్ దేశాలకి వెళ్ళడానికి శంషాబాద్ ప్రత్యేక బస్సు ఇక్కడ నుంచి వెళ్ళాలి వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు ప్రతి జిల్లాకి కూడా ఎయిర్పోర్ట్లు పెడుతున్నారు. ఆ లెవెల్లో చిన్న ఎయిర్పోర్ట్లు అనేది ఏదన్నా ఇక్కడ నుంచి చిన్న సర్వీసులు తీసి తిప్పేలా పెట్టినా కానీ ఏమి ఇబ్బంది ఉండదండి. ప్రస్తుతం అయితే ఉన్నాయనుకోండి, అంటే మన దగ్గరలో రాజమండ్రి ఉంది. ఇప్పుడు ఇలా విజయవాడ వరకు కార్ల మీద వెళ్ళిపోతున్నారని హైదరాబాద్ శంషాబాద్ అయితే ఇంకా బస్సు. మనకి రాజోల్ లాంటి ఏరియాలో పెడితే దాని డిమాండ్ దానికి ఉండొచ్చండి. అది మొత్తానికి ఇప్పటికే గల్ఫ్ తోటి ఒక మినీ కువైట్
ఇట్లా ఉంది, రాబో రోజుల్లో ఇక్కడ నుంచి ఏర్పోయే విమానాలు రాకపోకలు కూడా సాగిస్తే చెప్పక్కర్లేదు, ఇంకా రాబో రోజులు ఇంకా డెవలప్ అవడానికి కూడా అవకాశం ఉందనేది ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. ఇది తాజా పరిస్థితి. మరి ఎపిసోడ్తో మీ ముందుంటా, ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.